చంద్రబాబు నాయుడు గారు 120 స్కీములు పెట్టాడు. ఏమైంది ఆయన పరిస్థితి? 120 స్కీములు పెట్టాడు, దాన ధర్మం చేశాడు, అన్ని కష్టపడి నానా కవస్థలు పడి 120 కోట్లు పెడితే ఎవడైనా ఆయన యొక్క కష్టాన్ని చూశారా నేను అడుగు? ఒక్కడైనా ఆయన అభినందించాడా? నువ్వు ఎంత డబ్బిస్తావు చెప్పు అని అడిగారు. ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వాడిని కానీ వీటిని కానీ ఎవడు అప్రిషియేట్ చేసినటువంటి వాళ్ళు లేడు. ఎందుకు చెయ్యాలి? ఏమవసరం ఉంది సంక్షేమ కార్యక్రమాలు? కూడు బట్ట పెట్టాయా? నేను నిజంగా చెప్తున్నా, మా తెలుగుదేశాన్ని రచించేది కేవలం పశు కుంకుమ ముసలి వాళ్ళ పెన్షన్, ఈ రెండు లేకుండా పోతే మా పరిస్థితి ఆ భగవంతుడికే తెలియదు. అది కూడా ఎట్లా? చంద్రబాబు నాయుడు గారు కలగల్లా, అతను అదృష్టవంతుడు కాబట్టి ఎలక్షన్లు 11వ తారీఖు జరిగాయి. ఎప్పుడో 2 మాసాల క్రితం 3 మాసాల క్రితం 10,000 రూపాయలు పశువు కుంకుమకి ఇచ్చాడు, 4,000 5,000 రూపాయలు రైతు దీనికి ఇచ్చాడు 9వ తారీఖు. అదే ఒక నెల ఆలస్యమైతే, ముందైనా ఆలస్యమైనా ప్రజలు మర్చిపోయి ఉండేటువంటి నేను మేధావులందరినీ కలుస్తున్నా, దీన్ని తగ్గించాను. 5,000 రూపాయలు లేకపోతే ఏడా కొడు పోటేస్తాడు. ప్రజలు వచ్చి మమ్మల్ని డిమాండ్ చేస్తున్నారు, నువ్వు ఎంత ఇస్తావు? ఆయన 2,000 అంటున్నాడు, నువ్వు 2,500 ఇయ్యి. ఇది పరిస్థితి. ఇది రైతు కూలీ దాళీ చేసుకోవాలనే ప్రధానమంత్రి వరకు తెలిసినటువంటి సత్యాన్ని, దీన్ని సంస్కారం చేయాల్సినటువంటి అవసరం లేదా అని నేను అడుగుతున్నా. నేను ఇవాళ తెలుగుదేశం మీటింగ్ రాను. ఐఎమ్ నాట్ ఎ కంటెస్టింగ్ క్యాండిడేట్, ఐఎమ్ ఎ రిటైర్డ్ పాలిటీషియన్. జస్ట్ సి చలమేశ్వర్ గారి దగ్గర నిన్న రాత్రి డిస్కస్ చేశారు. టుడే